పొగడ్తలు ఆదిత్యసేనుడనే రాజు ఆస్థానంలో చాలామంది ఉద్యోగులుండేవారు వాళ్ళు ఏమాత్రం అవకాశం దొరికినా ఆయనను అంతవాడివి ఇంతవాడివి అంటూ ముఖస్థుతితో పొగడతలతో విసిగిస్తూ ఉండేవాళ్ళు రాజుకు వాళ్ల పొగడతలు నిజాయితీతో అనేవి కాదని తెలుసు ఒకనాటి రాత్రి భరించలేనంత చలివేస్తున్నా ఆదిత్యసేనుడు రాజప్రాకారం వదిలి బయలుదేరాడు ఎక్కడైనా నిజాయితీ పరుడు కనిపిస్తాడేమో చూడాలనిపించింది ఆయనకు రాజు నిండుగా ఒక శాలువా కప్పుకొని వీధి వెంట నడవసాగాడు కొంత దూరం వెళ్ళాక ఆయనకు ఒక ఇంటి అరుగు మీద ముడుచుకు పడుకున్న ఒకడు కనిపించాడు ఆదిత్యసేనుడు అతన్ని సమీపించి నీకు చలిపుట్టడం లేదా అని అడిగాడు అందుకతను నేను కప్పుకున్నది చిరుగుల పాత అందువల్ల చలిగాలి ఒకవైపు చిరిగిన కంతలో ప్రవేశించి మరోవైపు కంతలో నుంచి బయటికి పోతుంది కానీ చలిగాలి మీకు కప్పుకున్న సాలువాలోకి ప్రవేశించిందో ఇక దానికి బయటికి పోయే అవకాశం ఉండదు ఆ కారణంగా మీరు చలిని తట్టుకోలేకపోతున్నారు నేను తట్టుకోగలుగుతున్నాను అని అన్నాడు రాజుకు వాడి హాస్యధోరణి నవ్వు తెప్పించింది అయినా వాణ్ణి నా దగ్గర నూరు బంగారు కాసులున్నవి వాటిలో ఇరవై నీకిస్తాను నన్ను రాజంతటి వాడివని పొగడగలవా అని అడిగాడు ఇరవై కాసులకేనా అయ్యా అంత చిన్న మొత్తానికి మిమ్మల్ని అంత గొప్పగా పొగడడం కుదరదు అని వాడు చిన్నగా నవ్వుతూ అన్నాడు ఒకవేళ నా దగ్గర ఉన్నదాంట్లో సగమిచ్చాననుకో మరి అప్పుడు అని రాజు ప్రశ్నించాడు అప్పుడు మనిద్దరం సమానులమైపోతాం మిమ్మల్ని పొగడవలసిన అవసరం ఏమీ ఉండదు అని ఆ పేదవాడన్నాడు ఆదిత్యసేనుడికి వాడి జవాబు చాలా ఆనందం కలిగించింది తాను అక్కడి నుంచి కొంత దూరం వెళ్తే ధనాస కొద్దీ వాడు తనను పిలుస్తాడేమో చూడాలనుకుని ఆయన ముందుకు నడిచాడు అయినా పేదవాడు ఆయనను పిలవలేదు రాజు తిరిగి అతని దగ్గరకు వచ్చాడు అయ్యా తమరు ఏదో నన్ను మళ్ళీ ఇంకేదో ప్రశ్నించేందుకు వచ్చినట్టున్నది అని ఆ పేదవాడన్నాడు ప్రశ్నించడానికి కాదు నీ దగ్గర నుంచి పొగడతలు కోరవచ్చాను నా దగ్గర నూరు బంగారు కాసులున్నవి ముందే చెప్పాకదా అని రాజు అన్నాడు అవును అని పేదవాడన్నాడు సరే ఆ నూరు బంగారు కాసులు ఇస్తాను అప్పుడు నన్ను రాజంత వాడివని పొగడగలవు కదా అని రాజు అన్నాడు ఆ మాటలకు పేదవాడు అయ్యా ఆ బంగారు కాసులన్నీ నావైనప్పుడు ఇక మిమ్మల్ని పొగడవలసిన అవసరమేమున్నది బహుశా మీరే అవసరం కొద్దీ నన్ను పొగడవచ్చు అని నవ్వుతూ అన్నాడు ఆదిత్యసేనుడు కూడా అతనితో పాటు నవ్వాడు తర్వాత ఆయన అతనికి నూరు బంగారు కాసులు ఇవ్వడమే కాక తానెవరన్నది చెప్పి వాణ్ణి తన ఆంతరంగిక సలహాదారుగా నియమించుకున్నాడు ఈ జరిగినది విన్న రాజోద్యోగులు ఆనాటి నుంచి రాజును అయినదానికి కానిదానికి పొగడడం మానుకున్నారు